హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్ అండ్ ఇంకో విధంగా ఫ్రెండ్షిప్ రింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ఫ్రెండ్స్. సో నాకైతే చాలా చాలా బాగా వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి పెట్టడానికి కానీ, లేదంటే నార్మల్గా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ డైరీ వస్తుంటాం కదా, అలాగే మీ ఫ్రెండ్స్కి పెట్టడానికి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ట్యాబ్లెట్ షీట్ తీసుకున్నాను, దాన్ని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. నేను మీకు ఇంతకుముందు వీడియోలో ఇదే మెథడ్లో ఒక రింగ్ ప్రిపేర్ చేసుకోవడం చెప్పాను, ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పకుండా చూడండి. సో ఈ విధంగా మనకి క్రాసెస్ వస్తే సిజర్తోనే షేప్ చేసుకోవాలి. సో ఈ విధంగా గమ్ పెట్టుకొని ఇలాంటి స్టిప్పే ఇంకోటి కట్ చేసుకొని మనం దీనికి స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు చాలా వరకు అయితే ఇది గమ్తోనే స్టిక్ అవ్వదు, సో మీరు దీనికి సెలో టేప్ కూడా పెట్టుకోవడం బెటర్ అనమాట, అంటే ఊడిపోకుండా ఉండడానికి సెలో టేప్ కూడా పెట్టుకోండి. సో ఈ విధంగా నేనైతే ఇక్కడ సెలో టేప్ కూడా పెట్టుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా నేను సెలో టేప్ కూడా దీనికి పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో, ఈ విధంగా నేను సెలో టేప్ పెట్టుకొని గమ్తో అంటించుకొని రెండింటితో కూడా అంటించుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. సో నేను ఇక్కడ గ్లిట్టర్ షీట్ తీసుకున్నాను, నేను ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే మీరు ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. దీని మీద మనం హార్ట్ షేప్లో పెన్సిల్తో ముందు డ్రా చేసుకోవాలి. మీ దగ్గర హార్ట్ షేప్లో ఉన్న పంచర్ ఉంటే దాంతో కూడా పంచేసుకోవచ్చు, నా దగ్గర పంచర్ అవైలబుల్గా లేదు. సో నేను ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో, ఈ విధంగా నేను 6 అనేవి కట్ చేసుకున్నాను. ఒకవేళ మీ హ్యాండ్ కనుక పెద్దగా ఉంటే దానికి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు. సో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కిందన పైన కూడా ఈ హార్ట్ షేప్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కిందన ఒక స్టిక్ చేసుకొని దానిపైన మనం ఇంకోటి స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవడానికి మీకు స్టిక్కర్ ఉన్న గ్లిట్టర్ పేపర్ అయితే ఈజీగా ఉంటుంది. గమ్తోనైతే ఒకేసారి గమ్ పెట్టి స్టిక్ చేయడం అంత ఈజీ కాదు కదా, సో అందుకని స్టిక్కర్ ఉన్న గ్లిట్టర్ పేపర్ తీసుకోండి. సో ఇదే విధంగా 3 కూడా స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఇక్కడ స్టోన్స్ తీసుకున్నాను. మీకు ఏ షేప్లో స్టోన్స్ ఎంత సైజులో ఉంటే మీరు అంత సైజులో తీసుకోవచ్చు, నా దగ్గర ఇవి మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఇవి స్టిక్ చేసుకుంటున్నాను. సో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, దాంతో నేను స్టిక్ చేసుకుంటాను. ఈ విధంగా స్టోన్ని స్టిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇదే విధంగా మొత్తం అంతా కూడా నేను స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ నేను డబుల్ సైడ్ టేప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం చిన్నది ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా పైన స్టిక్కర్ అనేది తీసేసుకుని మనకి టాబ్లెట్ షీట్ ఏ సైజులో అయితే ఉందో ఆ సైజులో దాన్ని కట్ చేసుకొని మనం స్టిక్ చేసుకోవాలి దీన్ని కూడా. సో ఈ విధంగా మనం డబుల్ సైడెడ్ టేప్ యూజ్ చేసి రెండింటిని కూడా స్టిక్ చేసి మనం పెట్టుకోబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ నేను హ్యాండ్కి పెట్టి చూపిస్తున్నాను.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో ఈ విధంగా నేను హ్యాండ్కి పెట్టాను. సో చాలా బాగుంది కదా. మీ హ్యాండ్ సైజ్ని బట్టి మెజర్ చేసుకొని మీరు ట్యాబ్లెట్ షీట్ అనేది కట్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే చిన్నగా అయిపోవడం, పెద్దగా ఎక్కువ వచ్చేయడం అలాంటివి జరుగుతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఈ సైజులో కలర్ పేపర్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. దీని మీద నేను ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని రాసుకున్నాను. బెస్ట్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇలా మీరు చాలా రాసుకోవచ్చు. సో మీకు నచ్చింది ఇక్కడ రాసుకోండి. నేనైతే ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అనేది రాసుకున్నాను. సో ఈ విధంగా ఆ సైజులో మనం కట్ చేసేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా ఉండాలి. సో దీన్ని కూడా మీ ఫింగర్కి మెజర్ చేసుకొని మీరు పేపర్ అనేది తీసుకోండి. సో ఈ విధంగా నేను ఇక్కడ సెల్లో టేప్ తీసుకున్నాను. సెల్లో టేప్ తీసుకొని దీన్ని దీనిపైన స్టిక్ చేయాలి. సో ఈ విధంగా సెల్లో టేప్ని స్టిక్ చేసిన తర్వాత పేపర్ ఏ సైజులో ఉందో ఆ సైజులో సెల్లో టేప్ని కూడా కట్ చేసేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో నేను ఈ విధంగా సెల్లో టేప్ని కూడా కట్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా మనం ఇప్పుడు వెనకాల స్టిక్ చేసుకుందాము. సో ఈ విధంగా వెనకాల కూడా స్టిక్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను వెనకాల కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసి దీన్ని స్టిక్ చేసుకున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ మనకి సెల్లో టేప్ మీద సరిగా స్టిక్ అవ్వదు కదా ఫ్రెండ్స్. సో నేను ఈ విధంగా సెల్లో టేప్ని కూడా యూస్ చేసి స్టిక్ చేసుకున్నాను. మనం ముందు ఫ్రెండ్షిప్ బ్యాండ్కి స్టిక్ చేసుకున్నట్టే. సో ఈ విధంగా సెల్లో టేప్తో కూడా స్టిక్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ట్రై చేద్దాము సరిపోతుందో లేదో. సో ఫ్రెండ్స్, నేనైతే కరెక్ట్గా ఫింగర్ మెజర్మెంట్స్ తీసుకొని రింగ్ ప్రిపేర్ చేశాను కాబట్టి ఇక్కడ మాకు కరెక్ట్గా ఫిట్ అయింది. సో మీరు కూడా మెజర్మెంట్స్ తీసుకొని చేయండి ఈ టూ కూడా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి బ్రేస్లెట్ అండ్ రింగ్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ మీరు చేసినవి పెడితే ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంట్లోనే మనం ఈజీగా ఫ్రెండ్షిప్ రింగ్ అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే కోసం. సో మీకు అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. మీ లైక్స్ మాకు ఒక బూస్ట్ లాగా ఉపయోగపడతాయి. మీకు ఎలా వచ్చిందో